హాయ్ అండి, వెల్కమ్ టు ఇంటి వంట తిందాం ఆరోగ్యంగా ఉందాం. ఐఎమ్ విశాల అండ్ మై సిస్టర్. ఈరోజు మేము చూపించబోయే రెసిపీ సొరకాయ పరోటా అండి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కైనా నైట్ టైం తినడానికైనా కూడా చాలా బాగుంటుంది. మీరు ఎన్నో రకాల పరోటాలు ట్రై చేసి ఉంటారు కదా, కానీ ఇలా సొరకాయతో ఎప్పుడైనా ట్రై చేశారా? లేదంటే ఒకసారి నేను చెప్పిన విధంగా ట్రై చేయండి. మెత్తగా తినే కొద్దీ తినాలనిపించేలా ఉంటుంది దీని టేస్ట్. సొరకాయని ఇష్టపడిన వారికి కూడా దీన్ని పెట్టారంటే చాలా ఇష్టపడుతూ తినేస్తారు. మరైతే దీని ప్రాసెస్లోకి వెళ్లే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ కోసం చిన్న సొరకాయ ముక్కను తీసుకుని బ్యాక్ సైడ్ ఉండే పీల్ని తీసేసుకుని అలాగే సొరకాయ మధ్యలో గింజలు ఉండే మెత్తని పార్ట్ను కూడా తీసేసి ఇలా ఒక పీలర్తో తురుముకోవాలి. ఇలా తురుముకున్న తురుమును పక్కకు పెట్టుకుని ఒక బౌల్ని తీసుకుని అందులోకి ఒక కప్పు గోధుమ పిండిని వేసుకోండి. ఇప్పుడు ఈ పిండిలోకి 2 టీ స్పూన్ల ఆయిల్, రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ కన్నా తక్కువగా మిరియాల పొడి, 1 లేదా 2 పచ్చిమిర్చి తరుగు, 1/2 కప్పు కొత్తిమీర తరుగును వేసుకుని వీటన్నిటినీ బాగా కలుపుకోండి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి 1 కప్పు గోధుమ పిండికి 1/2 కప్పు సొరకాయ తురుమును వేసుకోవాలి. ఇలా సొరకాయ తురుమును వేసుకున్నాక ఈ పిండిని చపాతీ పిండిలా కలుపుకోండి. సొరకాయలో ఉండే వాటర్ మనకి పిండి ముద్దలావడానికి సరిపోతాయండి. ఒకవేళ సరిపోకపోతే కనుక కొద్ది కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ ముద్దలా కలుపుకోండి. మనం పిండిని ఎంత గట్టిగా కలుపుకుంటే పిండి నానిన తర్వాత అంత లూజ్ అయిపోతుందండి. అందుకని మనం పిండి కలుపుకునేటప్పుడే కాస్త గట్టి ముద్దలా కలుపుకోవాలి. ఇప్పుడు ఇలా కలుపుకున్న పిండి ముద్ద ఆరిపోకుండా ఉండడం కోసమని పిండి ముద్ద పైన 1 టీ స్పూన్ ఆయిల్ని వేసి బాగా కలిపాక మూత పెట్టి 1/2 గంట పాటు పిండిని పక్కన పెట్టి నానబెట్టుకోండి. ఇప్పుడు 1/2 గంట తర్వాత మూత తీసి నానిన పిండిని మరొకసారి బాగా కలుపుకోండి. ఒకవేళ పిండి ముద్ద పలచగా ఉన్నట్లు అనిపిస్తే కొద్దిగా గోధుమ పిండిని యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ పిండి ముద్ద నుండి పెద్ద నిమ్మకాయ సైజ్ ఎంత పిండి ముద్దను తీసుకుని కొద్దిగా పొడి పిండిని పొరుపుకుంటూ మనం పరోటాలా ఒత్తుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మరీ పలచగా కాకుండా ఈ మందం ఉండేలా పరోటాను చేసుకుని పక్కన పెట్టుకోండి. ఇలానే మిగిలిన పిండిని కూడా పరోటాల్లా చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి హీట్ అవనివ్వండి. ప్యాన్ హీట్ అయ్యాక మంటను మీడియం ఫ్లేమ్లో ఉంచి రెడీ చేసి పెట్టుకున్న పరోటాను వేసి కొద్దిగా నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసి కాల్చుకోండి. పరోటా ఒక సైడ్ హీట్ అయిన తర్వాత ఇంకొక సైడ్కి టర్న్ చేసి ఇంకొంచెం నెయ్యిని కానీ ఆయిల్ని కానీ వేసి కాల్చుకోండి. పరోటాలోకి ఆయిల్ కన్నా కూడా నెయ్యి వేసుకుంటేనే టేస్ట్ ఇంకా బాగుంటుంది. ఇప్పుడు అటు ఇటు తిప్పుకుంటూ పరోటాని బాగా కాల్చుకోండి. ఇలా బాగా కాలిన పరోటాని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇలానే మిగిలిన పరోటాలని కూడా మంటని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి కాల్చుకుని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఈ పరోటాలను అలాగే తినేసినా బాగానే ఉంటాయండి, లేదంటే కమ్మటి పెరుగుతో తిన్నా కూడా చాలా బాగుంటాయి. చూసారు కదా, చాలా సింపుల్ రెసిపీ అండి, చాలా తక్కువ టైంలో చాలా ఈజీగా అయిపోతుంది. మరి మీరు కూడా తప్పకుండా ఈ సొరకాయ పరోటాను ట్రై చేసి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో మాకు తెలియచేయండి. మా రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.